మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి దూసుకెళ్లితో విజయం సాధిస్తూ ఉండడంతో శ్రీకాళహస్తిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. భారీ ఎత్తున బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిందాబాద్, మోదీ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా పరస్పరం స్వీట్లు తినిపించుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ, గతంలో జమ్మూ కాశ్మీర్, హర్యానాలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ విజయ దుందుభి మోగించిన బీజేపీ ప్రభుత్వం నేడు మహారాష్ట్ర ఎన్నికల్లో సైతం అత్యధిక మెజారిటీతో దూసుకుపోతూ విజయకేతన ఎగురవేస్తోందని, ప్రజలు ప్రస్తుతం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని, దేశం అభివృద్ధి చెందాలంటే అది బీజేపీతోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని, కాబట్టే నేడు ప్రజలు బీజేపీ వెన్నంటి ఉండడంతో బీజేపీ ఏ రాష్ట్రంలో పోటీ చేసినా అత్యంత మెజారిటీతో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అతిపెద్ద పార్టీ, 28 స్థానాలు, ఇకపోతే ఓటు శాతం కూడా ఆ కూటమి కంటే ఎక్కువ రావడం, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి మెజారిటీ జరిగినటువంటి పరిస్థితి. మరి ఈరోజు మరి మన జరిగినటువంటి 2 ఎన్నికల రాష్ట్రాల ఫలితాలు, మహారాష్ట్ర దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర, అదే రకంగా జార్ఖండ్, ఈ 2 రాష్ట్రాల్లో కూడా మహారాష్ట్రలో ఎవరు ఊహించినటువంటి మెజార్టీతో ఈరోజు భారతీయ జనతా పార్టీ వారి మిత్రపక్షము 220 స్థానాల పైన దూసుకుపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అదే రకంగా జార్ఖండ్లో కూడా, జార్ఖండ్లో ప్రభుత్వం వేరేది వస్తున్నా కూడా కానీ అక్కడ కూడా గణనీయంగా ఓటు శాతం పెరగడం, ఇవన్నీ కూడా రానున్నటువంటి రోజులకి ఈ యొక్క పునాదిగా భావిస్తుంది భారతీయ జనతా పార్టీ. మరి ఎందుకు జరుగుతూ ఉంది? దేశంలో జరుగుతున్న అభివృద్ధి, భారతదేశంలో 2014 నుంచి ఇప్పటి వరకు 2024 పూర్తి 25 పోబోతాం నెల మాసంలో, మరి అయినా కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో, అమిత్ షా గారి యొక్క నాయకత్వంలో, జేపీ నడ్డా గారి యొక్క నాయకత్వంలో ఈరోజు దేశంలో కూడా కమల వికాసం మరి ఈరోజు వికసిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.